మీ అందరికీ వందనాలు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎంత అద్భుతమైన మాట! ఆయన అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అపొస్తలుడైనటువంటి పేతురు గారు ఎంత అద్భుతమైన మాటలు చెప్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని అంత ధైర్యముగా ఎందుకు చెప్తున్నాడు? ఆయన అది అనుభవించాడు గనక. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నది ఏంటి అంటే, మీతోనే కాదు, ఈ వాక్యమును అందిస్తున్న నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనకు వచ్చే కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో, నష్టాలలో, మన జీవితంలో జరిగే అనుకోని పరిస్థితుల్లో, మనం అలాంటి పరిస్థితుల్లో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనకు చింత అనేది కలగటం అది సర్వసాధారణం. అయితే ఆ చింత ఎప్పుడైతే వస్తుందో మనం భయాన్ని కలిగి ఉంటాం. చింత భయాన్ని కలిగిస్తుంది, బాధను కలిగిస్తుంది, ఇబ్బందిని కలిగిస్తుంది, కష్టాన్ని కలిగిస్తుంది. తద్వారా మనం చేయాలనుకున్న పని మనం చేయలేం. అందుకే దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథంలో 55వ కీర్తన 22వ వచనంలో చూసినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు అని ఆ మాట రాయబడి ఉన్నది కదా. నిజముగా నీవు ఆయన మీద భారము మోపి ఆయన మీద నీవు ఆనుకుంటే దేవుడు నీ భారమునంతటినీ ఆయన భరించి నీ చింత యావత్తును తీసివేసి నెమ్మదినిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నిజముగా ఈరోజు ఈ సమయమందు ఈ వాక్యము ద్వారా మనమేమి గ్రహించాలి? ఆయన మీద భారము మోసినటువంటి వారు నీతిమంతులు అవుతారు. అనగా ఆయన మీద భారం మోపటం అంటే ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండటం. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు నీతిమంతులని ఆయన వాక్యంలో సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ అద్భుతమైనటువంటి మాట ఏంటనంటే, ఆయన నీతిమంతులను ఎన్నడూ కదలనీయడు. ప్రభు అయిన యేసు నీకున్న చింతలు, నీ బాధలు, నీ వేదనను సమస్తమును తీసివేసి నీ భారమునంతటినీ ఆయన మోసి ఒక ఉన్నతమైన స్థితిని, కదలని స్థితిని, ఉన్నత స్థితిని ఆయన ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాక్యము ద్వారా నిన్ను నీవు బలపరుచుకుని ముందుకు సాగాలని ప్రభునామున మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా దేవ, నమ్మదగిన తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ వాక్యమును బట్టి మా జీవితాలు మార్చుకుని నీ కొరకు జీవించున్నట్లకు కృప దయచేసి ఘనత పొందమని యేసు పరిశుద్ధ నామ నడుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక.